అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్రాస్ రోడ్స్ మీడియా. ప్రముఖ ఆస్ట్రాలజర్ వాస్తు జ్యోతిష్య బ్రహ్మ ఉచిష్ట గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి శర్మ గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారండి? అమ్మవారి దయ, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. శర్మ గారు, సాధారణంగా రోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తేనే పుణ్యం వస్తుంది, మనం కోరుకునే కోరికలు కానీ మన కష్టాలు కానీ దేవుడికి వినపడతాయని అంటారు. అలా కాకుండా కొంతమంది ఏంటంటే పిల్లలందరినీ స్కూల్కి పంపించిన తర్వాత, భర్తను ఉద్యోగానికి పంపించిన తర్వాత, ఇంట్లో ఉన్న పనులన్నీ అయిపోయిన తర్వాత పూజ చేసుకునే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలా ఉదయాన్నే 4 గంటలకి 5 గంటలకి లేచి పూజ చేయడం కుదరకపోతే దానివల్ల ఏదైనా దోషం ఉంటుందా? అంటే మనం చేసే పూజ కానీ ప్రార్థన కానీ దేవుడికి చేరదని మీరు అంటారా? మంచి ప్రశ్న. గత కొంతకాలంగా కూడా యూట్యూబ్ లో మూత మోగిపోతుంది, బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం బ్రాహ్మీ ముహూర్తం. వాస్తవానికి కూడా నిజంగా మాట్లాడుకుందాము అనుకుంటే బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటి విషయం కాదు, కానీ జనరల్ గా ఇవాళ రేపు పడుకోవాలి అనుకుంటే, జనరల్ గా అంటే నైట్స్ నిద్రపోవాలి అనుకుంటే 11:30 అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రేపు మనకున్నటువంటి స్ట్రెస్ కావచ్చును, లేదా పనులు కావచ్చును, పిల్లల హోంవర్క్స్ కావచ్చును, లేదా ఈ యొక్క హస్బెండ్ ఏదైనా జాబ్ పర్పస్ బయటికి వెళ్ళి వచ్చేటువంటి సందర్భంలో లే. ఇప్పుడు సాఫ్ట్వేర్ వారికి మధ్యాహ్నం 2 వెళితే నైట్ 1-2 వచ్చేటువంటి పరిస్థితి. అంతేకాకుండా చాలా మంది ఆడవాళ్ళు ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ కదండి, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. సో వాళ్ళకి కాల్స్ ఉంటాయి నైట్ టైం 8 నుంచి 11 వరకు, లేదా 9:30, 11:10 వరకు కాల్స్ ఉంటాయి. తర్వాత ఫ్యామిలీని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, రేపు పొద్దున్న పిల్లలకి ఎలా స్కూల్ పంపించాలో అవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఉదయం లేవడం అనేది చాలా కష్టం. అదే నేను అనేది ఇప్పుడు అనుకున్నటువంటి విధంగా 12 గంటలకు 1 పడుకుంటే, ఒకవేళ నిద్రలోకి వెళితే మనం మరి 4, 4:30 లేసే సమయానికి జస్ట్ 2-3 అవర్స్ ఆ టైంలో సరే ఒక రోజు బాగానే ఉంటుంది. ఆ ఒకరోజు కూడా లేచినటువంటి సందర్భంలో కళ్ళ మంట కావచ్చును, కళ్ళు మండడం కావచ్చును, ఎనర్జీ అనేటువంటిది ఉండదు వాస్తవానికి. ఎందుకంటే నిద్ర సరిపోలేదు, అక్కడ రీఛార్జ్ కాలే మీ బాడీ కరెక్ట్గా కూడా. కనుక 100% కూడా మన శరీరానికి ఎంత నిద్ర అయితే కావాల్సి ఉందో అది ఖచ్చితంగా కూడా బాడీ తీసుకోవడం జరుగుతుంది. మీరు దాన్ని డిస్టర్బ్ చేసినట్టయితే ఏం జరుగుతుంది? హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. 100% మీకు విత్ఇన్ 1 వీక్లోనే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక ఎలాంటి హడావిడి లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది ఉంది, అది కొందరికి వర్తిస్తుంది, కొందరికి వర్తించదు. ఇప్పుడు గృహప్రవేశం ఉంది, బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకుందాం, మంచిది. లేదు ఏదో నదీ స్నానానికి వెళ్ళడం జరిగింది, బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే చాలా మంచి ఫలితం, అంతకు ముందే చేయాలి, మంచి ఫలితం. ఇప్పుడు గానగాపూర్లో మనకు చూసుకున్నట్టయితే అక్కడ స్నానానికి వెళ్ళేటువంటి సందర్భంలో 1:30 నుండి 3:30 లోపే స్నానం చేయాలి, అక్కడ తెల్లారి గట్ల ఉదయం మంచి ఫలితం ఉంటుంది. రెండవది చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక శుక్రవారం వచ్చింది అనుకుందాం, ఆ రోజు ఏదో ఒక విశేషం, వరలక్ష్మి వ్రతం కావచ్చును, లేదా ఇంకేదో ఉంది అనుకుందాం. ఉదాహరణ మీకు వీలుంది, మీకు చక్కగా కూడా అన్ని రకాలుగా కూడా మీకు పనిచేసే వారు ఉన్నారు అనుకుంటే ఉదయం ఆ రోజు లేచి చక్కగా కూడా మీ పనులు మీరు అసలు వాస్తవానికి కూడా అసలు హైలైట్ విషయం ఏంటిదండి, ఇక్కడ ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం చెప్పబడింది. ఇక్కడ ధర్మపత్ని సమేతస్య అంటే ఏమిటి? భర్త లేచి చేయాలి. అది వాస్తవానికి భర్త ఉదయాత్పూర్వం నిద్ర లేచి ఈ పూజలన్నీ చేసుకోవాలి. మరి ఈ పూజలకు సరిపడా ఏవైతే అవసరం ఉంటాయో ఇవన్నీ కూడా భార్య సమకూర్చాలి. కలుషం చెంబు కావచ్చును, అక్కడ క్లీన్ చేయడం కావచ్చును, ఇవన్నీ ఏవైనా కూడా ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత భర్త వెళ్ళి చక్కగా కూడా సంకల్పం చెప్పుకొని పూజ చేసుకుంటాడు. ఇది పద్ధతి. మరి ఇవాళ రేపట్లో ఏం జరుగుతుందంటే, పాపము ఈ మనీ సంపాదించేటువంటి విషయాల్లో కానీ, లేదా ఇల్లు పోషించేటువంటి విషయంలో కానీ, అది గొప్ప సాధన, అంతకు మించినటువంటి పూజ వేరేది ఏది లేదు, గొప్ప పూజ అని చెప్పి చెప్పవచ్చు. ఒక యజ్ఞం అది, ఎందుకు ఒక బాధ్యత. వివాహం చేసుకున్నారు భార్య పిల్లలు, వారి అవసరాలకు స్కూల్ ఫీజులు కావచ్చును, వారికి బట్టలు కావచ్చును, లేదా వారి అవసరాలు కావచ్చును, ఒక హౌస్ రెంట్ కావచ్చును, లేదా ఒక ఈఎంఐ, ఇట్లా ఎన్నంటే అన్ని నిత్య జీవితంలో డబ్బుల కోసం చాలా కష్టపడాలి. పాపం తను ఉదయం లేచి మనల్ని హ్యాపీగా ఉండడానికి కోసము ఉదయం నుండి సాయంకాలం దాకా తిరిగి ఏదో హౌస్ అంటే ఏదైనా కూడా రకరకాలైనటువంటి బిజినెస్లు చేసుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వారు ఉన్నారు, మెడికల్ రిలేటెడ్ వారు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు,
ఇంట్లో ఎవరిది వారు బిజీలలో వారి వారి జీవితాలలో బిజీగానే ఉంటున్నారు. మరి వారిని వచ్చి ఉదయం ఎప్పుడో 11-12 వారు వచ్చి పడుకుంటారు. ఉదయం 5 లేచి పూజ చేయమంటే ఇబ్బంది అవుతుంది. కనుక భార్యలు చేసేటువంటి పద్ధతిగా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు వాస్తవాన్ని. ఇందులో వీరికి ఏమైంది ఈ యొక్క నిత్య జీవితంలో అంటే, ఇవాళ రేపు పిల్లలకు హోంవర్క్స్ ఎంత ఇస్తున్నారు? విపరీతమైనటువంటి హోంవర్క్స్. ట్యూషన్ కు పంపించడమా లేదా మనమే చెప్పడమా? తల్లి ఇదంతా చేసుకునే బాధ్యత. హౌస్ క్లీనింగ్ కావచ్చును, ఇంకేదైనా ఇంట్లో పనులు కావచ్చును, ఇల్లు నీట్ గా ఉండేటువంటి పరిస్థితి, అటు పిమ్మట ఉదయాదపూర్వం టిఫిన్ రెడీ చేయడం, పిల్లలకు ఇల్లు క్లీన్ చేసుకోవాలి, టిఫిన్ రెడీ చేయాలి, బాక్సులు ప్రిపేర్ చేయాలి. 8 దాకా ఇదే హడావిడి వీరికి. 8 దాకా ఇదే హడావిడి. ఇందులో 2 కాఫీలు టీలు పెట్టడం, పాపం తాగడము, ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడము, మధ్యాహ్నం భోజనానికి అరేంజ్ చేయడం. ఇది ఎగది ఈ 8-9 వరకు కేవలం బ్రేక్ఫాస్ట్ వరకే క్లోజ్ అయింది. ఇక 9 నుండి వీరు స్నానం చేయడం కావచ్చును, పాపం వీరికి సంబంధించినటువంటి మళ్ళీ తలస్నానం, ప్రతిరోజు తలస్నానం చేయాలని చెప్పి మొత్తుకుంటున్నారు. తలస్నానం అవసరం లేదు. మంగళవారము అంటే రోజు పూజ చేసేవాళ్ళు తలస్నానం చేయాలి, రోజు అవసరం లేదు. మంగళవారం కానీ లేదా శనివారం కానీ ఆడవారు నెత్తి మీద నుంచి స్నానం చేయాలంటే రోజు, మగవారు ప్రతిరోజు చేయవాలి. ఈ రోజులలో తలస్నానం అవసరం లేదు. కనుక మీరు ప్రతిరోజు తలస్నానం చేసి పాపము లేనిపోని వ్యాధులకు గురి కాకండి. ఇదొకటి. రెండవది, చక్కగా 9-9 వరకు మీ యొక్క కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 10 చక్కగా కూడా స్నానం చేసి పూజా గదిలోకి ఎంటర్ అయ్యి 10-11 దాకా మీకు నచ్చిన పని ఏదైనా కూడా చేసుకోండి, నచ్చినటువంటి స్తోత్రాలు చదువుకోండి, నచ్చినటువంటి విధంగా. ఇక్కడ ప్రతిరోజు ఫోటోలను కానీ విగ్రహాలను కానీ క్లీన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు శనివారం ఉపవాసం ఉంది ఉదాహరణకు, శనివారం ఉదయమే క్లీన్ చేసుకోండి, లేదా శుక్రవారం నాడు సాయంకాలం, శుక్రవారం నాడు చక్కగా కూడా క్లీన్ చేసి పెట్టుకొని శనివారం నాడు చక్కగా కూడా గంధము కుంకుమతో అలంకరింప చేసుకోండి. లేదు సోమవారం మాకు ఒక్కొక్కదాన్ని అనుకున్నట్టయితే సోమవారం ఉదయమే స్నానం చేసి క్లీన్ చేసుకోండి. అదేవిధంగా గురువారం ఉంది అని అనుకునేటువంటి వారు గురువారం నాడు ఉదయపూర్వం నిద్ర లేపుకోండి. మీ కార్యక్రమాలన్నీ కూడా అయిపోయిన తర్వాత అదే రోజు చక్కగా కూడా క్లీనింగ్ పని చేసుకోండి. 1:20 అటు పిమ్మట దేవతామూర్తులకు సంబంధించినటువంటి శ్లోకాలు కానీ ఏమైనా కూడా చదువుకోండి, ఏమైనా నైవేద్యం సమర్పించండి. అటు పిమ్మట 11-12:30 వరకు పాపం వీరికి లంచ్ ప్రిపేర్ చేయడము, ఆ యొక్క బాక్సులు మళ్ళీ, అటు పిమ్మట ఆ యొక్క మధ్యాహ్నం సమయంలో సీరియల్స్ ఏమైనా ఉంటే చూసుకుంటారు. విన్నారా? అంటే చెప్తున్నాను ఉదాహరణకు, వారికి అదే రిలాక్సేషన్ ఏదో. అటు పిమ్మట సాయంత్రం పిల్లలు రావడం, మళ్ళీ ఇదే జరుగుతుంది. మళ్ళీ ఇందులో బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అనుకుంటే ఎట్లా కుదురుతుంది? కష్టమవుతుంది. కనుక ఎలాంటి హడావిడి లేదు. హ్యాపీగా మీరు మీ యొక్క బాధ్యతను నిర్వర్తించుకోండి. ఉదయాత్పూర్వం లేచి అదొక యజ్ఞంగా భావన చేసుకోండి. చక్కగా కూడా పిల్లలు, తర్వాత మీ యొక్క భర్త ఎటోలాట వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా ఆ యొక్క దేవత విగ్రహాల ముందు కూర్చొని ఏ నచ్చినటువంటి స్తోత్రాలు చదువుకోండి. కుదిరితే థ్యాంక్ యూ చెప్పండి. హ్యాపీగా ఉన్నారా అమ్మా? థ్యాంక్ యూ, హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పుకోండి. ఇప్పుడు బాధ ఉన్నప్పుడే నేను బాధపడుతున్నాను, నాకు ఈ బాధ నుండి విముక్తి కలిగించండి అని చెప్పి ఒకటే ఎందుకు? అవును. ఇప్పుడు ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను, ఎందుకు? నా భర్త వలన నేను సంతోషంగా ఉన్నాను. అమ్మ థ్యాంక్ యూ, మంచి భర్తనిచ్చారు. పిల్లలు ఇట్లా మీరు మోటివేషన్గా ఉండండి. మంచి అంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని మీకు ఆ యొక్క అమ్మవారు ఇస్తుంది, ఈశ్వరుడు ఇస్తాడు. ఆ యొక్క ఐశ్వర్యం అనేటువంటిది ఈశ్వరుని యొక్క అనుగ్రహం వలనే వస్తుంది. కనుక చక్కగా కూడా ఈశ్వరుని యొక్క సేవ చేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి అని చెప్పడం జరుగుతుంది. గురుగారు చాలా చక్కని విషయం అండి ఇది. ఎందుకంటే ఉదయాన్నే ఆడవాళ్ళు లేచి ఇప్పుడే చీకటితోనే హడావుడిగా పూజ చేయాలి, స్టవ్ మీద పాలు పెట్టడం, ఒక పక్కన టిఫిన్ పెట్టడం, ఒక పక్కన దేవుడి దగ్గర ప్రశాంతంగా పూజ చేసుకోకుండా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే ఈ విషయం ఏంటంటే చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. చాలా కృతజ్ఞతలు.